వస్తువులని వేర్వేరు దిశల నుండి వీక్షించుట భాగం ఒకటి డిఫరెంట్ వ్యూస్ ఆఫ్ ఆబ్జెక్ట్స్ పార్ట్ వన్ వస్తువుల్ని వేర్వేరు దిశల నుండి చూసినప్పుడు వేర్వేరు రూపాల్లో మరియు రంగుల్లో ఎందుకు కనిపిస్తాయో చూడు నేహా మా నాన్న నా కోసం ఏం తెచ్చారో ఏం తెచ్చారు ఇది గులాబీ రంగు పెట్టెలా ఉంది జాగ్రత్తగా చూడు నేహా ఇదొక గులాబీ రంగు పెట్టె కాదు కాని పసుపు రంగు గడియారం ఇది గడియారం ఎలా అవుతుంది దీంట్లో ఏమి లేదు ఇదొక గులాబీ రంగు పెట్టె మాత్రమే కాదు నేహ జాగ్రత్తగా చూడు నేహా వందన ఆగండి నాకు తెలిసింది మీరు దేనికి ఇబ్బంది పడుతున్నారు నేను మీకు సహాయం చేయగలను వందన నువ్వు నేహాస్థానంలోకి వెళ్ళు ఇంకా నేహా నువ్వు వందన స్థానంలోకి ఆహా ఈ గడియారం చాలా బాగుంది మంచిదైంది నీకు గడియారం కనిపించింది వందనా ఇప్పుడు నువ్వు చెప్పు నీకు గడియారం ఎలా కనబడుతుంది నాకైతే గడియారం కనిపించడమే లేదు గడియారానికి బదులు నాకొక గులాబీ రంగు పెట్టి కనిపిస్తోంది దీనర్థం నీకు పైనుండి గడియారం ఎలాగ కనిపిస్తుందో నాకు అలాగే ఒక గులాబీ పెట్టె కనిపిస్తోంది అవును ఇప్పుడు నువ్వు గడియారం చూడగలుగుతున్నావా నేను కింద నుండి చూసినట్టుగా ఇది ఎలా అవుతోంది నాన్నా మీరు చెప్పండి అలాగే వందనా నువ్వు కూడా కిందకి వచ్చే అప్పుడు చెప్తాను చూడండి మనం త్రీడీ యుగంలో ఉన్నాం మన చుట్టుపక్కల అన్ని వస్తువులు త్రీడి త్రీడి అంటే అర్థం ఏంటి త్రీడిలో డి అంటే అర్థం డైమెన్షన్ అంటే పరిమాణం అర్థం దీనర్థం ఇక్కడ ప్రతి వస్తువుకి మూడు డైమెన్షన్స్ ఉంటాయి అని లేదా మూడు పరిణామాలు ఉంటాయి అని వెడల్పు ఎత్తు మరియు లోతు అవును ఇది మనం ఇటుకల గురించి తెలుసుకుంటున్నప్పుడు కూడా నేర్చుకున్నాం ఇటుకలను పొలిచేటప్పుడు మనం మూడు డైమెన్షన్ ప్రయోగం అవును ఈ మూడు పరిణామాల కారణంగా మనకు ఏదైనా వస్తువు వేర్వేరు దిశలలోంచి చూసినప్పుడు వేరే ఆకారంలో కనిపిస్తుంది ఉదాహరణకి పైవైపు నుంచి చూస్తే మీకు గడియారం ఒక దీర్ఘచతురస్రంలాగా కనిపిస్తుంది కాని ముందర నుంచి చూసినప్పుడు మీకు అది ఒక గడియారంలాగా కనిపించింది ఇప్పుడు కొంచెం కొంచెం అర్థమైంది నేను మీకు మరొక ఉదాహరణతో వివరిస్తాను చూడండి నా దగ్గర ఒక నిచ్చెన ఆకారంలో ఉన్న బొమ్మ ఉంది నేను ఈ నిచ్చెనను ఇక్కడ బల్లమీద పెడతాను మనం ముగ్గురం కలిసి దీని చిత్రాన్ని గీద్దాం అప్పుడు బలేగా ఉంటుంది పదా మొదలు పెడదాం పెడదాం కానీ కొంచెం ఆగండి మనం వేర్వేరు చోట్ల నుంచి దీని బొమ్మ గీద్దాం నేను ఇక్కడ నుంచి గీస్తాను నాకు ఈ పక్కనుంచి కనిపిస్తోంది వందనా నువ్వు ఇక్కడ నుండి ఎందుకంటే ఇక్కడ నుండి నువ్వు ఎదురు నుండి చూడగలుగుతావు నేహ నువ్వు దీన్ని పైనుండి గీయమ్మా ఎందుకంటే అక్కడ నుండి నువ్వు దీన్ని పైనుండి చూడగలవు నేనైతే నా వైపు నుండి గీయడం పూర్తి చేశాను నాది కూడా అయిపోయింది నేను కూడా చేసేశాను ఇప్పుడు చూడండి మనం ముగ్గురం వేర్వేరు వైపుల నుండి ఒకే నిచ్చెనని చూసి దాని బొమ్మ గీశాము కాబట్టి మన ముగ్గురి చిత్రం వేర్వేరుగా కనిపిస్తోంది ఇప్పుడు నాకు అర్థమైంది త్రీ డైమెన్షన్ లేక త్రీ పరిమాణం అంటే ఏమిటో మరియు వాటిని వేరువేరు వైపుల నుండి చూడటం వల్ల వాటి ఆకారాలు వేరువేరుగా కనిపిస్తాయి అవును కానీ మీకు తెలుసా త్రీడీ లేదా త్రీ పరిమాణం వస్తువుల ఆకారాలను సరిగ్గా గీయడానికి వాటిని మూడు వేర్వేరు వైపుల నుంచి గీయడం జరుగుతుందని అంటే మనం ఈ నిచ్చెన గీసినట్లుగా కానీ ఈ మూడు వైపుల నుండి గీసే చిత్రాన్నేమంటారు ఒకటేమిటంటే టాప్ వ్యూ ఇదేం తెలియజేస్తుందంటే వస్తువును పైనుండి చూసినట్లయితే అది ఎలా కనిపిస్తుంది అని దీనర్థం నా చిత్రం నిచ్చెన యొక్క పైనుండి చూస్తే గోధుమ రంగు దీర్ఘచతురస్రాకారం అవుతుంది అవును నేహ టాప్ వ్యూ కాకుండా ఇంకొక వ్యూ ఉంటుంది దాన్ని సైడ్ వ్యూ అంటారు దీంట్లో ఒక వస్తువు కుడివైపు నుండి చూస్తూ దాని చిత్రం గీయబడుతుంది అంటే ఏంటి మీరు వేసిన చిత్రం ఆ నిచ్చెన యొక్క పక్కనుండి అని దీనర్ధమా ఎందుకంటే మీరు నిచ్చెనకి కుడివైపు నుండి చూస్తూ నిచ్చెనని గీశారు అవును వందనా నువ్వు సరిగ్గా చెప్పావు నేనీ నిచ్చెనని ముందువైపు నుండి చూస్తూ చేశాను దీన్ని ఏ వైపు నుండి నుండల్ వందన దీన్ని ఫ్రంట్ వ్యూ అంటారు అంటే ఏదైనా ఒక వస్తువును ముందర నుండి చూస్తే అప్పుడు దాని ఫ్రంట్ వ్యూ కనిపిస్తుందా అవును అందుకే వందన చిత్రం మన ఇద్దరి చిత్రం కన్నా వేరుగా కనిపిస్తోంది అవును ఇదొక రంగురంగుల దీర్ఘచతురస్రం అయితే అర్థం చేసుకోండి ఇది నిచ్చెనకి ఫ్రంట్ వ్యూ ఇది సైడ్ వ్యూ ఇంకా ఇది టాప్ వ్యూ ఏమిటి అర్థమైందా ఇప్పుడు పూర్తిగా అర్థమైంది ఇక్కడ ఉన్న అన్ని వస్తువులు త్రిమితీయ త్రీ డైమెన్షనల్ అవుతాయి వెడల్పు ఎత్తు మరియు లోతుల మూడు పరిమాణాలు ఉంటాయి ఈ కారణంగా వస్తువులను విభిన్న దిశల నుండి చూడటం వల్ల వేర్వేరు ఆకారాల్లో కనిపిస్తాయి ఒక వస్తువు యొక్క సరైన ఆకారాన్ని తెలుసుకోవాలంటే దాన్ని మూడు వైపుల నుండి చూడాలి పైనుండి ముందు నుండి మరియు కుడి నుండి ఒక వస్తువుని పైనుండి చూస్తే అప్పుడు వస్తువు యొక్క టాప్ వ్యూ కనిపిస్తుంది వస్తువును ముందు నుండి చూసినప్పుడు దాని ఫ్రంట్ వ్యూ కనిపిస్తుంది మరియు కుడివైపు నుండి చూసినప్పుడు వస్తువు యొక్క సైడ్ వ్యూ కనిపిస్తుంది పిల్లలు మీరు చాలా బాగా చెప్పారు ఇప్పుడు మీరు ఆడుకోండి నేను నా పని చేసుకుంటాను అలాగే నాన్న మనం ఆడుకోవడానికి వెళ్దాం మరియు రేపు స్కూల్లో అందరికి త్రీడీ గురించి చెబుదాం